విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలోను రాష్ట్రంలోను రాష్ట్రేతర ప్రాంతాల్లోనూ టీవీల ముందు కూర్చుని వీక్షిస్తున్నటువంటి కోట్లాది మంది ప్రజల తరఫున స్వాగతం తెలియజేస్తున్నాం. వేదిక పైన ఆసీనులైన వారిలో జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి భారతమ్మ గారు ఉన్నారు, వారికి స్వాగతం, శుభ స్వాగతం. దాదాపు 10 సంవత్సరాల పాటు ఈ కుటుంబం మన కోసం, మన భవిష్యత్తు కోసం, రాష్ట్ర ప్రగతి కోసం జగన్మోహన్ రెడ్డి గారి పూర్తి కాలాన్ని త్యాగం చేశారు. కేవలం ప్రజల్లోనే తిరిగారు జగన్మోహన్ రెడ్డి గారు. 14 మాసాలు సుదీర్ఘ పాదయాత్ర, ప్రజా సంకల్పాన్ని తెలుసుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నటువంటి పాదయాత్ర, ఆ పాదయాత్ర ప్రపంచ చరిత్రలో నిలిచిపోయింది. ఎందుకంటే తండ్రి బాటలోనే పయనిస్తూ నేను ఉన్నాను, నేను ఉన్నాను, నేను మీతోనే ఉంటాను అని చెప్పి ఆ సమస్యల్ని తెలుసుకోవటం కోసం ప్రత్యక్షంగా పాదయాత్రకు చేపట్టారు. ఆ పాదయాత్రలోనే సమస్యలను గుర్తించారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేపట్టిన పథకాలు అమలు చేస్తూ వాటికి కొనసాగింపుగా తమిళనాడు అధ్యక్షులు స్టాలిన్ గారు విచ్చేశారు, వారికి ఇదే స్వాగతం, శుభ స్వాగతం. ఆంధ్ర ప్రజల స్వాగతం. వేదికపైకి ఒక్కొక్కరుగా గౌరవ అతిథులు విచ్చేస్తున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి గారు, గౌరవనీయులు కే చంద్రశేఖర్ గారు విచ్చేశారు స్వాగతం, శుభ స్వాగతం, ఆత్మీయ స్వాగతం. ఇది ఒక చరిత్ర, ఇది ఒక మధుర క్షణాలు, ఒక మధురమైన ఘట్టాలు.